రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. వరద తాకిడికి నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. గోదావరి సమీప గ్రామాల వరకు నీరు రావడంతో సోయా, పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలోని సోన్, పాగ్పట్ల, కూచన్పల్లి గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు నీటమునగ్గా, లక్ష్మణచాంద మండలంలోని పీచర, ధర్మారం గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలకు అధికారులు సర్వే చేయించాలని రైతులు కోరుతున్నారు. మొత్తం కాయింది కాబట్టి పోయిన సంవత్సరం నాకు 2 లక్షల పంట ఎల్లింది. మామూలు మామూలు ఉన్నా కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఖర్చులు మొదలు 2 లక్షలు అయింది కాబట్టి ఇంటి తిరిగి అయినా కూడా ఒక ఎకరానికి 50 అవుతలే మాకు పంట నష్టపరిహారం. ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నారు కసాయి కొడుకులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి తండ్రి పెద్దగొల్ల పాపయ్యను కొడుకులు నరేష్, కృష్ణ కలిసి హత్య చేసి పరారయ్యారు. అంతేకాకుండా మరో సోదరుని హత్య చేసేందుకు నరేష్, కృష్ణ యత్నించారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు విఠల్ జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి 4 కుమారుడు విఠల్, కృష్ణ, నరేష్, చిరంజీవి ఉన్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విఠల్ బ్రాహ్మణపల్లి అంటి పాప, మా నాన్న చంపేశారు, మా తమ్ముళ్ళు ఇద్దరు, కృష్ణ, నరేష్ ఇద్దరు కొట్టి చంపేశారు. నన్ను ఊర్లో చంపడానికి కిందికి వచ్చి కలుపులు నూకరు బాగా. ఎందుకోసం చంపడానికి కొట్టడానికి తెలియదు, నేను చేయలేం కలిపి. ఎందుకోసం చంపేశారు? ఎందుకోసం ఏమో తెలియదు, వాళ్ళు ఎందుకు చంపరు ఎంతో తెలియదు. అసలు ఏం జరిగింది? జరుగుడైతే రాత్రి ఏం జరగలేదు, పేరు కొట్టింది. ఇంతకుముందు ఏదో